మనిష మనోజ్ గారి నుంచి ఒక క్యారెక్టర్ మనం తీసుకోవాలి, ఇది బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి నువ్వు అడాప్ట్ చేసుకోవాలి అంటే? మనిషిని ట్రీట్ చేసే విధానం కానీ లైక్ తనేంటో ఏంటో నాకు చాలా ఫిల్లర్స్ వేసుకోవచ్చు. ఆ పర్సనాలిటీ నాకు చాలా నచ్చుతుంది అనమాట. ఇప్పుడు టైటిల్ ఏంటో తెలుసా? అతను ఏంటో తమ్నే ఇదంటే మళ్ళీ అది కూడా ఉంది కదా, అది ఇది ఏదో అయిపోయింది, అమ్మాయి మాత్రం కన్ఫ్యూజ్ అయిపోయింది. బట్ ఎనీవేస్ మనోజ్ అంటే అతని క్యారెక్టర్ అందరికీ తెలుసు కాబట్టి జనానికి అర్థమైపోతుంది. నేను కష్టపడక వదిలే. నౌ కమింగ్ టు చక్రి, నువ్వు అడాప్ట్ చేసుకోవాలంటే వన్ క్వాలిటీ ఫ్రమ్ మనోజ్. మీరిద్దరు ఇంత ఆలోచిస్తున్నారా? ఐజాక్ లో యాక్చువల్లీ ఏదో ఒక అల్లర్ పని చేసాం అన్నమాట. అప్పుడు బ్రో కూడా పక్కన ఉన్నారు. ఏంటంటే నేను చేసింది నేను చేసినట్టు కనిపించదు. బ్రో చేసింది నేను అప్పుడు ఇలా ఉన్నావన్ని బ్రో ఇలా, సో నేను చేసినట్టు కనిపించదు. సో ఒక తప్పు చేసినప్పుడు ఏం తెలియనట్టు ఒక ఫేస్ పోయింది దాదాపు పద పద అని చెప్పేసి ఒక ఇన్నసెంట్ ఒక అలా ఇలా వెళ్ళిపోతారు. ఆ ఇది నాకు చాలా నచ్చింది. అది తన ఫేస్ అలా ఫేస్ అలా పెట్టకు, నవ్వకు, చూడకు, చెయ్యి ఒప్పుకు, కాలు ఒప్పుకు. అయితే మనోజ్ గారి ఈ క్వాలిటీ మాకు తెలియదు, బాగా క్లోజ్ గా వర్క్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట. వెరీ నైస్. అయితే వాట్ ఈస్ ద ఫన్నీయెస్ట్ థింగ్స్ ఆన్ ద సెట్ యూ పీపుల్ హావ్ డన్? బాగా విసిగిచ్చారా సునీల్ గారిని? అర్థమైపోతుంది సునీల్ గారిని బాగా విసిగిచ్చారు. సునీల్ సార్ రెస్పాండ్ ఇన్ వెరీ కూల్ వే. ఆయన కోపం వచ్చాయి కానీ టైం అవుతుందమ్మా. అది ఏదైనా తప్పుగా చేసినా కూడా ఆరో సార్ లైక్ చేయి షోలో మీద చేసి ఇది ఇట్లా అది అట్లా అని చెప్పారు. ఆ ఫేస్ మారద్దిలోనే మనకు తెలిసిపోతుంది ఓకే చేయాలి టైం అవుతుంది అని. వెరీ నైస్ టు నో. అంత చక్కగా అర్థం చేసుకున్నారు డైరెక్టర్ దగ్గర నుంచి. అంటే మీ మధ్యలో కూడా ఒక మంచి బ్యూటిఫుల్ బాండ్ ఏర్పడింది అని అర్థమవుతుంది. బోల్డ్ అండ్ ఫన్ ఇన్సిడెంట్ ఉంటే చెప్పండి. కాదు మంచి అందరూ బేసిక్ గా పెట్టిందంటే కొంచెం యుఎస్ టైమింగ్స్ అనమాట సార్. ఓకే అంటే మనం తెలుగులో ఏమంటాం అంటే గుడ్లకో అంటాం. రాత్రి లేజ్ ఉంటాడు, పొద్దున్న లేట్ కలిగిస్తాడు. సార్ వాళ్ళేమో 6 అంటే 6 కల్లా వెళ్ళిపోవాలి, 5:30 ఆర్ 6 వి హావ్ టు స్టార్ట్ ఫ్రమ్ అవర్ ప్లేస్ షూట్కి వెళ్ళిపోవడానికి అయినా. సో వీడు అందరికన్నా లేట్గా లేస్తున్నా అని చేసి వీడే లాస్ట్. సో వీడికి అలవాటు లేదు అంత పొద్దున్న పొద్దున్నే బ్రో మీరు వెళ్ళి స్నానం చేసి రండి బ్రో నేను లాస్ట్ వెళ్తాను. మూవీలో కూడా అదే క్యారెక్టర్, అదే క్యారెక్టర్ కూడా అదే క్యారెక్టర్. సో ఇట్ వాస్ ఈజీ, వెరీ ఈజీ టు పోర్ట్రే అన్నమాట. నేను డ్రైవ్ చేస్తున్నా కానీ లొకేషన్కి వెళ్ళే లోపు మళ్ళీ వచ్చిన యాప్ వేస్తాడు. అక్కడికి వెళ్ళి వార్నింగ్స్ అయ్యి చేస్తే సాబు సార్ డిఓపి చూసారు 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 ఇలా కాదు ఇది అని చెప్పి నువ్వు ఇక్కడ నుంచి అక్కడ దాకా పరిగెత్తి రా అని. అయ్యో అదొక ఎక్స్పీరియన్స్. అది కూడా కానీ టికెట్ వెరీ పాజిటివ్ వే వెళ్ళి వస్తాడు. నేను నవ్వలేము అలా కాముగా ఉంటాం. సరే మళ్ళీ ఇలా కోపం వస్తుంది ఏమో ఎందుకు లేదు అని వెళ్ళాక మళ్ళీ గట్టిగా కార్లో వేసుకుంటారు అందరూ. అది మాత్రం పక్క. ఆ కొండల పైన నైస్. నేను అలాంటి ప్లేస్కి లైక్ మోస్ట్లీ వెళ్ళలేదు. ఆ గ్రీనరీ చూడడం, ఎర్లీ మార్నింగ్ ఫాగ్ కిందకి దిగుతూ ఆ ఫాగ్ వెళ్ళేదాకా మనం కెమెరా కోసం వెయిట్ చేస్తూ ఆ యాంగిల్ కోసం. సో పగలు ఇలా ఉంటుంది అనమాట, సన్ రైజ్ ఇలా ఉంటుంది మనకి తెలియదు కదా, అలవాట్లేని పని. చాలా అయితే బాగా ఇస్తుంది. ఇప్పుడు సునీల్ సార్ తో ప్రయాణం అలవాటు అయిపోతుంది, ఆల్మోస్ట్ ట్యూన్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే బాగా తెలిసి ఉండాలి ఆయన ట్రైనింగ్ అనమాట, మిలిటరీ ట్రైనింగ్ లాగా ఉంటుంది. అలా వెంటనే అడాప్ట్ చేసుకున్నదంటే
నేను చాలా షాక్ అయినది వినయ్ అని రొమాంటిక్ క్రిమినల్స్ థర్డ్ పార్ట్లో చేసిన అబ్బాయి. కంప్లీట్ ఒక సీన్ 6 పేజెస్ 5 పేజెస్ ఉంది, నాది ఒక పేజ్, ఆ అబ్బాయిది ఒక పేజ్, నాది ఒక పేజ్, అబ్బాయిది ఒక పేజ్, డైలాగ్స్ అంతంత పెద్దవి ఉన్నాయి. సో నాకు ఈయనది అలవాటు, అంటే ఐ ఓన్లీ గో త్రూ వన్స్ ఆర్ ట్వైస్ ఆ కంటెంట్ కరెక్ట్గా ఎక్కించుకుంటుంది, రెడీ అంటుంది. విత్ఇన్ 5 మినిట్స్ ఐ రెడ్ అప్పుడే రాసి ఇచ్చారు, చెప్పారు. నేను బేసిక్ ఏంటంటే చదవలేను ఎక్కువ, అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే విన్నది అలానే ప్రొజెక్ట్ చేస్తాను. సో ఆయన చెప్పారు డైలాగ్స్ ఇలా అని చెప్పి, సీనియరైజ్ చేశారు, డైలాగ్స్ చెప్పారు. ఆయన రైటింగ్ అసలు ఎవరికి అర్థం కాదు, అసలు ఇంపాసిబుల్, డాక్టర్స్ నుంచి రైటింగ్ కాదు. అయితే వినయ్ వచ్చి సార్ ఒకసారి రాసిస్తారా అని, ఈయన రాసి ఇస్తే ఈయన అర్థం చేసుకున్నాను చాలా సహాయం చేస్తున్నాడు అని చెప్పారు. అయితే చదివాడు మొత్తం మీద, అర్థం చేసుకున్నాడు, ఆయనే రాసుకున్నాడు మళ్ళీ అర్థం కాని అన్ని రాసుకుని, ఒకసారి రెండుసార్లు చదివి రెడీ అన్నాడు. నేను షాక్ అయ్యా, ఇంతవరకు నేను ఇంత చేసిన సినిమాలు ఎవరు అట్లా చేయలేదు, యు ఆర్ సో ఫాస్ట్ అని. అప్పుడు ఐ గాట్ టు నో దట్ హీఈస్ ఫ్రమ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్ అని. సో ఐ ఫౌండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. మంచి హెల్దీ కాంపిటీషన్, yes, 1-to-1 ఉంటది అన్నమాట ఇప్పుడు. అండ్ ఫస్ట్ టేక్ ఇట్సెల్ఫ్ ఇట్ గాట్ ఓకే. ఇద్దరు అమేజింగ్ యాక్టర్స్ ఉంటే మరి ఫస్ట్ టేక్ అవ్వకుండా ఉంటుందా? ఇట్ వాజ్ వెరీ నైస్ టు నో అండి. అంటే ఎంత మంది అమేజింగ్ యాక్టర్స్ ఇప్పుడు పరిచయం అవుతున్నారు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ కూడా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఇప్పుడు చూపించడానికి రెడీ అవుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మీతో పాటు నేను కూడా వెల్కమ్ టు తీహార్ కాలేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. జైల్ జైల్ కాదు, కాలేజ్ కాలేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.